నంబర్ ఫైవ్ వచ్చేసి తలపతి. ఇలాంటి సినిమా, ఇలాంటి కాంబినేషన్ ఇంకెప్పటికీ ఇండియన్ సినిమా చరిత్రలో రాదేమో. ఇంత మంది మాస్టర్స్ మధ్యలో కూడా రజనీ షైన్ అవుతాడు. ఆ ఇమోషనల్ డెప్త్, ఆ గ్రావిటాస్, ఆ కరిస్మా, ఆ స్టైల్, ఆ డ్రామా, ఈ మూవీలో రజనీకాంత్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా, అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్ ఇట్ సెల్ఫ్. మా నంబర్ ఫోర్ వచ్చేసి శివాజీ ద బాస్. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, అన్ ఇంటెన్స్ థ్రిల్లర్, డెఫినెట్లీ శంకర్ మాస్టర్ పీస్. అండ్ ఆఫ్ కోర్స్ పందులే గుంపులకు వస్తాయి. అండ్ మా నంబర్ త్రీ వచ్చేసి అరుణాచల్. అరుణాచలం ఇస్ ద క్లాసిక్ క్వింటెసెన్షియల్ రజనీ మూవీ. విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, కామెడీ, కడియం, టెంపుల్, సాంగ్స్, అదేరా ఇదేరా. ఈ రోజు రిలీజ్ అయిన హిట్ అయ్యే సినిమా అది. నంబర్ టూ వచ్చేసి చంద్రముఖి, రజనీ కంబ్యాక్ మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే రజనీ సినిమాలో హారర్ ఉంటది అని, కానీ చేసిండు, చూసినాం, అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. అండ్ మా నంబర్ వన్ వచ్చేసి నరసింహ. మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్, నరసింహ కన్నా ఒక బెటర్ రజనీకాంత్ మూవీ చూపించండి. చూపించలేం, కష్టం. దిస్ ఈస్ పీక్ రజనీ. మీ టాప్ ఫైవ్ కూడా కామెంట్స్ లో షేర్ చేయండి.